మీ తరపున ఎవరు రాలేదా? మా నాన్న ఈ జనరేషన్ కాదు సార్, ఆయన కులం పిచ్చి. వీళ్ళ నాన్న ఈ జనరేషనే, ఆయనకి డబ్బంటే పిచ్చి. అందుకే మా ఇద్దరికి ఎవరు లేరు. ఏంటలా చూస్తున్నావు? హలో, ఈరోజు సర్వీస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఓకే, వస్తున్నా. నైట్కి డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. ఒక్కసారి నీకోసమే స్పెషల్ చట్నీ. థ్యాంక్స్. రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. ఏంటది సర్ప్రైజ్? ఏంటది చెప్పొచ్చుగా, సర్ప్రైజ్ ఎందుకు? గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఇస్తారు, బట్ ఏమి ఇస్తున్నావు అనేది మాత్రం సీక్రెట్. ఓహో, అయితే చెప్పవా? సీక్రెట్ చెప్పవా? నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయింది. తెలుసుగా. చైన్ కొందాం అనుకుంటున్నా. సర్లే తిను. హేయ్, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు వాణ్ణి? అబ్బా, పెళ్ళయ్యాక నీకేం కొనలేదుగా. అయినా ప్రేమగానే ఉన్నాంగా, ఇంటి రెంటు మంత్లీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇట్రా. ఏంటి? ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడతా. ఇంకొకసారి ఆలోచించు. సర్లే. హే, నైట్ అండ్ ప్రామిస్ చేసా. హే, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, జరుగు. ఈ కాఫీ, కాఫీ, కాఫీ తాగు, తాగు. థ్యాంక్స్. ప్లీజ్. ఓ, స్లో స్లో, వేడిగా ఉంది, స్లో. పద 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 పద. ఓకే బాయ్, త్వరగా వచ్చే. యా, త్వరగా వచ్చేస్తా. టేక్ కేర్. బాయ్. సార్, 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 హైదరాబాద్ కంట్రోల్ కాగానే మెసేజ్ పెట్టాను సార్. నాకు చాలా భయంగా ఉంది సార్, వాడికి అనుమానం వస్తే చాలు, చంపేస్తాడు. నీ ఫేస్లో టెన్షన్ వాడికి తెలియకూడదు, ఓన్లీ మెసేజ్ పెట్టి చాలు. ఓకే సార్, గాట్ ఇట్. ఫోన్ ఎవరు? పర్సనల్ కాల్.
టైం కాపావా, పోసుకొని వస్తాను. 20 ఇయర్స్ బ్యాక్ ఎంటీ హ్యాండ్స్తో నేను ముంబైలో అడుగు పెట్టాను. చెయ్యని క్రైమ్ అంటూ లేదు, ఒక డ్రగ్ డీలర్గా ఎదగడానికి నువ్వు చాలా హెల్ప్ చేశావు. ఈరోజు కూడా చాలా రిస్క్తో ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చావు, నిన్ను మర్చిపోలేను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? 2 డేస్లో హైదరాబాద్ నుండి వెళ్ళిపోతాను. అయినా ముంబైలో స్టార్ట్ అయినప్పుడు నీలో ఈ టెన్షన్ లేదు. ఫోన్ ఎవరో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమన్నారా? సరదాగా అన్నారులే, నన్ను హైదరాబాద్లో వదిలేసి వెళ్ళిపో, నీకేం కాదు, నేను చూసుకుంటాను. పోలీసోడు పోలీసోడరా, గన్ కోసం వెతుకుతున్నాడా? ఎక్సైటింగ్ మ్యాటర్. నవ్వొచ్చుగా బెనర్జీ, గుడ్ మ్యాన్. హే, ఇంటికి బయలుదేరాను, కేక్ తీసుకొస్తాను. మార్నింగ్ తీసుకోవచ్చు కదా. సరే అన్నట్టు నైట్కి ఏదో అన్నావు. అయితే నాకు ఇష్టమైన శారీ కట్టుకోవచ్చుగా. హే, ఒక్క నిమిషం, బుకింగ్ వచ్చింది. ఇంటికి వస్తున్నానన్నా. శంషాబాద్? శంషాబాద్ వైపు వెళ్ళే, సింగిల్గా రావడం ఎందుకు? నిన్నొకటి అడగనా, ఆ చీరంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చెప్పనా? చెప్పనా? చెప్పొచ్చుగా. విప్పడానికి ఈజీగా ఉంటుందని. ఛీ, సిగ్గులేదు. హే, ఒక్క నిమిషం, ప్యాసింజర్ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? లొకేషన్లోనే ఉన్నాను సార్. వెయిట్ చే, వస్తున్నా. ఓకే సార్. సో అన్నం తింటావా చపాతీ తింటావా? చపాతీ తింటా. మధ్యాహ్నం కూర ఉంది, చాలా ఇంకేమైనా చేయాలా? హే, ఆ కూర చాలు. నీకు ఇష్టమైన చీర కట్టుకుంటానా అన్నానుగా, అందుకే అన్నీ సరిపెట్టుకుంటున్నావా? హే, ప్యాసింజర్స్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. సార్, ఓటీపీ 6384. బేగంపేటలో 5 నిమిషాల పని ఉంది, ఆ రూట్లో పని, వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చేస్తాలే. ఓకే సార్. ఏంటి, మసాజ్ సెంటర్ అమ్మికే నా మెసేజ్? పెళ్ళైనా చేసుకోరా, నీ మీద బెంగెట్టేసుకుంది, దాంతో ప్రతి ఓడి తను వదారు చేస్తున్నాడు. ఫోన్ చేయాలన్నావుగా, ఆ పని చూడు. నీకోసం ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు డ్రగ్స్ తీసుకుని సింగపూర్ రాగలవా? సిద్ధార్థ నమ్ము, రేపు మార్నింగ్ కార్గో ఫ్లైట్లో వస్తున్నా, అన్నీ రెడీ. నేను తీసుకొచ్చే డ్రగ్స్ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని కోట్లు ఉంటుంది. ఇక బిజినెస్ అంతా సింగపూర్ నుంచే. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. బ్రహ్మాజీ ఫోన్ చేశాడు, జాగ్రత్తగా రమ్మని చెప్పాను. ఓకే,
See you soon. We meet up tomorrow. Bye-bye. సిద్ధార్థ్ శంషాబాద్ ఏరియాలో 5-star హోటల్లో స్టే చేస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. శంషాబాద్ సైడ్ పోనీ. ఓకే సార్. రే, ఆ బిల్డింగ్ చూడు. శంకర్ గుర్తున్నాడా? ఆడెవడు? 2 సంవత్సరాల క్రితం మన దగ్గర పని కోసం వచ్చాడు. మనం ఇవ్వలేదు. ఇప్పుడు సిటీలో బిల్డింగ్తో పాటు 4 సైట్లు వాడరు. మళ్ళీ మొదలు. 5 అన్నీ 2కి ఇచ్చేశాడు. ఈవినింగ్ అయితే చాలు, హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాడు సెల్లార్లో. మన బిజినెస్సే. మనం బాగానే ఉన్నాం కదరా? బాగానే ఉన్నామని మనం అనుకోండి సరిపోద్దా? లేకపోతే ఏంట్రా ఎన్నాళ్ళు ఈ కమిషన్ బతుకులు? వచ్చేసి పనికిరాదురా. నువ్వు అలాగే అనుకుంటుండు. చెప్పు. ఎక్కడి వరకు వచ్చావు? బాగా ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇంటికి వచ్చాక చెప్తాను. అబ్బా చెప్పచ్చుగా. అబ్బా ఇంటికి వచ్చాకే చెప్తాను. సో కమ్ ఫాస్ట్. మ్యారేజ్ అయిందా? అయింది సార్. ఎక్కడుండేది? శంషాబాద్లో సార్. సొంత ఇల్ల? కాదు సార్, కానీ నాతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం చదువుకున్నావేంటి? డిగ్రీ సార్. డిగ్రీ చదివి ఈ డ్రైవర్గా ఏంటి? మా వైఫ్ని కార్లో తిప్పాలని ఆశ సార్. డిగ్రీతో వచ్చిన జాబ్తో బైక్ ఏమై కూడా కట్టలేను. అందుకే క్యాబ్ ఓనర్ని నేనే, డ్రైవర్ని నేనే. వైఫ్ని కార్లో తిప్పచ్చు కదా సార్? తెలివైన వాడవే, చూసి నేర్చుకోరా. ఇది ఇంకెదగడ. ఓకే సార్. ఇక్కడ వచ్చే 10 మినిట్స్లో వస్తాం. ఎవరో ఇద్దరు వచ్చారు. డౌట్ గా ఉంది సార్. కీప్ వాచింగ్, నేను ఇప్పుడే వస్తున్నా. Yes, Hemant, let's go. Yes, sir. లోపలం తీసుకో. సిద్ధార్థ గురించి పోలీసులు చాలా సీరియస్గా ఎదుగుతున్నారంట.
తప్పించుకోగలడంటావా? ముంబై పోలీసుల వల్లే కాలేదు, హైదరాబాద్ పోలీసులేం? అయినా సిద్ధార్థ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాడు. అవునా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావా? అవును. చూడు, పాస్పోర్ట్, టికెట్, ఎవ్రీథింగ్ రెడీ. ఎవరైనా ఆపగలరా? చేర్స్. చేర్స్. హలో సిద్ధార్థ్. ఎక్కడ? చెప్పు. స్పాట్కి వచ్చాం. పోలీస్ నిఘా ఉంది, జాగ్రత్త, ఎక్కువసేపు ఉండొద్దు. ఏం పర్లేదులే, నేను చూసుకుంటాలే, వచ్చేస్తున్నా. రేయ్, ఫోటోలు తీసావు కదా? నేను ఫోటోలు తీస్తా? నేను చూశాను, ఫోటోలు తీసావు కదా? చెప్తున్నా కదా, తీయలేదు. పోనీ, మా చూస్తాను. ఫోటోలు తీయలేదు. ఉన్నాయి. పోనీ, తీయలేదు అంటుంటే. పోనీ, ఉర్రా. రేయ్, పోరా. అన్నీ చీట్ చేస్తారు నువ్వు. అదరా, ఒక రేయ్ రేయ్ తొంతు పడతావు. రేయ్, మమ్మల్ని మోసం చేస్తాను నువ్వు. డ్రాప్ ద గన్. ఇంకో డాడీ చచ్చాడు నా కొడుకు. స్మోక్ చేశాక నా దగ్గరికి రావద్దన్నానా? నిన్నే రావద్దన్నానా?